నమస్కారం, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 30న దళిత తెలుగు తేజం తెలుగుదేశం ముగింపు కార్యక్రమం. 27,000 కోట్ల ఎస్సీ ఎస్టీలకు సప్లా నిధుల కింద ఖర్చు చేయడం జరిగిందన్న మంత్రి నక్కా ఆనంద్ బాబు. జబ్బులకు అన్ని రకాల ఉచిత వైద్య సేవలు. ముఖ్యమంత్రి బాల సురక్ష వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోన శశిధర్. ఆవాజ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనలో ముస్లింలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని పలువురి డిమాండ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం, చంద్రన్న ఆచరణ అనే నినాదంతో దళిత తేజం తెలుగుదేశం ముగింపు కార్యక్రమాన్ని ఈ నెల 30న ఘనంగా నిర్వహించబోతున్నామని సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ఈ 4 సంవత్సరాల పాలన కాలంలో 27,000 కోట్లు ఎస్సీ ఎస్టీల సప్లా నిధుల కింద ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. వాళ్ళ చేసినటువంటి కార్యక్రమాలు విడమర్చి చెప్పటం, ఇంకా స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి పార్టీ దృష్టికి తీసుకురావడంలో కూడా కింద స్థాయి స్థానిక నాయకత్వం సఫలీకృతం అయ్యారు. వాటన్నిటినీ మదింపు చేసి స్టడీ చేసి రాష్ట్ర యంత్రాంగం ముందుకు పోవడానికి చర్యలు తీసుకోవడానికి మరింత వేగవంతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో చేపట్టడానికి దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం, చంద్రన్న ఆచరణ అనే నినాదంతో సాగినటువంటి కార్యక్రమం ముగింపు సభ నెల్లూరు పట్టణంలో చాలా గొప్పగా నిర్వహించబోతా ఉన్నాం. ఈ నెల 30వ తేదీ నెల్లూరు వేదికగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొనేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదర సోదరీమణులందరినీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అన్నీ కూడా ఇతోధికంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది, పనిచేయాల్సిన అవసరం ఉంది, పాల్గొనాల్సిన అవసరం ఉంది. పార్టీ శ్రేణులు అందరూ, అన్ని వర్గాల నాయకులు దళిత వర్గాలకు దగ్గరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క మద్దతు సంఘీభావాన్ని పార్టీకి అత్యధికంగా తీసుకోవడంలో వీళ్ళందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దళిత వర్గాలతో మమేకమై పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతా ఉంది. ఏ రోజు ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ కూడా చేయనని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసింది. ఇది యథార్థం. ఒక చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలను నేను. సప్లాన్ అనేది ఎప్పటి నుంచో ఉంది పేరుకి, కానీ ఎక్కడ పోయాయో తెలియదు. రాజశేఖర రెడ్డి హయాంలో 22,000 కోట్ల పైన సప్లాన్ నిధులు కేటాయింపు చేస్తే 16,000 కోట్లు దారి మళ్ళీ సొంత ఖర్చులకి సొంత వ్యవహారాలకు వాడుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా ట్రైబల్ సప్లాన్ కూడా 6,000 కోట్ల పైన దారి మళ్ళినాయి. ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలంలో 27,000 కోట్లు ఎస్సీలకి, 10,000 కోట్లు ఎస్టీలకి సప్లాన్ నిధులు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ముఖ్యంగా గత సంవత్సరం నేను మంత్రిగా బాధ్యత స్వీకరించినాక రికార్డు స్థాయిలో 97% పైన ఎస్సీ సప్లాన్లు 97.52% ఖర్చు పెట్టాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది రికార్డు.
యాక్ట్ వచ్చినాక మొట్టమొదటిసారిగా 97.52% ఖర్చు పెట్టడం అంటే ఇది ఒక రికార్డు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే సాధ్యమైనది వాస్తవం. అనేక కార్యక్రమాలు ఎప్పుడూ చేయనటువంటి కార్యక్రమాలు ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దళితుల్లో విద్యాపరమైన విషయాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహణ, అసలు ఆ వ్యవస్థ సృష్టికర్త ఎన్టీ రామారావు గారు. రెసిడెన్షియల్ గురుకులాలు స్థాపించిందే తెలుగుదేశం పార్టీ. వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో ఇప్పుడు 188 స్కూళ్ళు నడుపుతూ ఉన్నాం. ఈ సంవత్సరం 1,050 కోట్లు బడ్జెట్ కేటాయింపు చేశాం. అదేవిధంగా హాస్టల్స్ మూసివేసినటువంటి హాస్టల్ స్థానంలో వాటిని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్పు చేశాం. ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో మిగిలిన వాళ్ళని కూడా అడ్జస్ట్ చేసి వాటి స్థాయిని పెంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్పు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆ దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఏపీకి ప్రత్యేక హోదా, కడప ఉక్కు, పోర్ట్, రైల్వే జోన్, పెట్రోలియం కాంప్లెక్స్ తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రత్యేక హోదా ఆత్మ గౌరవ పోరాట కమిటీ నిరసన చేపట్టింది. విభజన చట్టంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుపై బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ మీటింగ్ హాల్లో నిరసన సభ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకూడదు దారుణమైన విషయం. నేను అనుకోవటం ఉక్కు కర్మాగారి జనార్దన్ రెడ్డి ఆయన బ్యాచ్ లాబింగ్ చేస్తున్నారు. ఇనుప తనిఖీ ఓబులాపురం బ్యాంకు గమనించాలని ఇది రెండో అంశం. మూడో అంశం అన్నిటికంటే దేనికైనా పెట్టడానికి అవకాశం ఉంది, చట్టంలో రాయాలి. ఈ నాలుగేళ్ల తర్వాత మనం పరిశీలిస్తే నా వరకు నేను మిగిలిన అన్ని అంశాల కంటే అతి ప్రధానమైంది నేను భావించేది పారిశ్రామికీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఉన్న 13 జిల్లాల్లో విశాఖపట్నం నగరం మినహాయిస్తే ఇంకెక్కడా కూడా 5,000 మంది పనిచేసే ఒక పరిశ్రమ కూడా లేదు. పారిశ్రామికీకరణ అంటే మన ఊళ్ళో ఉండే రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, ఇక గుంటూరు నగరం చుట్టూ 100 జిన్నింగ్ మిల్లులు, 100 మిల్లుల్లో కలిసి పనిచేసేవాడు 1,000 మంది కూడా లేవు. ఒక పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెడితే విశాఖపట్నంలో ఎంత మార్పు జరిగిందో మనం చూసాం. వాడు ఆంధ్రప్రదేశ్లో 670 మండలాలు ఉంటే తలసరి ఆదాయం అత్యంత ఎక్కువ ఉన్న మండలం గాజువా 4.5 లక్షలు. కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దానికి కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 330 ఇంజనీరింగ్ కాలేజీలు, 240 MBAMCA కాలేజీలు, 20 యూనివర్సిటీలు, 2 డీమ్డ్ యూనివర్సిటీలు, 2 విజ్ఞానం, 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. విజ్ఞానం తర్వాత KLU, 3rd గీతం. ఈ మొత్తం విద్యా సంస్థల నుంచి సంవత్సరం తిరిగేసరికి 3 లక్షల మంది రోడ్డు మీదకి వస్తున్నారు డిగ్రీలు గురించి. సో సమస్య పారిశ్రామికీకరణ లేకుండా ఉద్యోగాలు రావు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. మీరు ఎక్కడైనా చూడండి, ఎందుకంటే హైదరాబాద్ అంత డెవలప్ అయింది. హైదరాబాద్ డెవలప్మెంట్లో కీలక దశ నా దృష్టిలో 1950-70 మధ్య. నైజాం నవాబు ఏదో చేశాడు, సాలార్ జంగ్ చేశాడు, చంద్రబాబు చేశాడు, ఇవన్నీ కాదు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక దశ 1950-70 మధ్య హైదరాబాద్లో ఒక ECIL పెట్టారు, ఒక BHEL పెట్టారు, ఒక IDPL పెట్టారు, ఒక ఆల్విన్ పెట్టారు, ఒక నిధాని పెట్టారు. ఈ పరిశ్రమల్లో పనిచేయడానికి ఆ రోజున 20 జిల్లాల్లో ఉన్న పిల్లలందరూ కూడా హైదరాబాద్ చేరుకోబట్టే ఈరోజు హైదరాబాద్ అంత అభివృద్ధి చెంది. అందుకని ఇక్కడ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇవాళ విభజన చట్టంలో నాకు మిగిలిన అంశాలు పెద్ద ప్రాధాన్యత కలిగినాయి కాదు. అసెంబ్లీ సీట్లు పెంచాలా, హైకోర్టు ఇక్కడ పెట్టాలా, అక్కడ పెట్టాలా, ఇది కాదు. నేను విభజన చట్టంలో నా వరకు నేను ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా అత్యంత ముఖ్యమైన భావించేది షెడ్యూల్ 13లో ఈ రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి పరిశ్రమలు ఏమిటి అనేది ఈ చట్టం తయారు చేసిన వాళ్ళు రాసి బహుశా ఇవాళ అధికారి పెట్టిన ఉద్దేశం నేను అదే. చాలా స్పష్టంగా 7 రకాల అంశాలను అందులో ప్రస్తావన చేశారు షెడ్యూల్ 13. మొదటి అంశాలు ప్రస్తావన చేసింది నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నంలో వాటర్ రేవును పెట్టాలి, ఒక సమగ్ర పెద్ద భారీ నౌకాశ్రయాన్ని పెట్టాలి, 6 నెలల 2018 నాటి తొలి దశ పూర్తి కావాలని అందులో రాసి
తొలి దశ 2018 2018 అంటే ఈ పార్టీ. కానీ ఈరోజు మనం ప్రభుత్వం ఏం చెప్తుంది, దుగ్గరాజపట్నం నెల్లూరు జిల్లా సాంకేతిక పరంగా సరికాదు, నీతి ఆయోగ్ చెప్పింది. సాంకేతికంగా అక్కడ ఇస్రో అది షార్ కేంద్రం ఉంది శ్రీహరికోటలో, అలాగే పులికాట్టు సరస్సు ఉంది, అది పెట్టడం సాధ్యం కాదండి. సరే అంగీకరిద్దాం. కానప్పుడు ప్రకాశం జిల్లా రామాయపట్నం ఉంది. ప్రకాశం జిల్లా కూడా చాలా వెనుకబడినటువంటి జిల్లా. రామాయపట్నం పోర్టు అన్ని రకాలుగా ఆ ప్రాంతం అనుకూలమైనటువంటి. రామాయపట్నం పోర్టు కనుక పెడితే అటు నెల్లూరుకు ఉపయోగపడుతుంది, ఇటు ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లా పూర్తిగా అభివృద్ధి చెందడానికి అది బాగుంటుంది. ముస్లింలను ఒక ఓటు బ్యాంకు లాగా తెలుగుదేశం ప్రభుత్వం వాడుకుంటుందని వైసీపీ నాయకులు ఇక్బాల్ ఆరోపించారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పాలనలో మైనార్టీలకు ప్రాధాన్యత లేకుండా పోయిందని అన్నారు. రాజకీయ నాయకులు తమ ప్రాబల్యం తగ్గినప్పుడు ముస్లిం కార్డు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం సోదరులకే ఇక్కడ రాజకీయంగా కూడా ఈ సీటు ఇవ్వడం జరుగుతాం. కానీ దానికి భిన్నంగా పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు లాల్జాన్ పాషాగా ఉన్నప్పుడు ఆయన అత్యంత సన్నిహితంగా ఉండేవారు, ఆయన ఒక్కడే ఉండేవారు తెలుగుదేశంలో. ఇంకా తర్వాత ఇప్పుడు అసలు అక్కడ ముస్లింలకు ఒక్క సీటు కూడా ఇచ్చారా లేదా, పోయినసారి మొత్తం 175 స్థానాలు ఏదో ఉన్నట్టున్నాయి, ఇచ్చారా లేదా అనేది అనుమానం. నాకు తెలిసి ఇచ్చినట్లేదు, మరి ఏదైనా చిత్తూరులో ఏమైనా ఇచ్చారని. సో అసలు సీట్లే ఇవ్వకుండా ఉండే పరిస్థితి. గుంటూరు జిల్లాలో కంటిన్యూస్గా ముస్లింలకు సీట్లు ఇచ్చే పరిస్థితిని భిన్నంగా తెలుగుదేశం పార్టీ నాన్ ముస్లింకు ఏ సీట్ ఇవ్వడం జరిగింది. ఎనివే ఆయన ఓడిపోవడం మా ముస్తఫా గారు ఇక్కడ వైఎస్ఆర్ సీట్ నుంచి గెలవడం జరిగింది. మీరు చూస్తే రాజకీయ పార్టీలో ముస్లింలను మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ముస్లింలను ఒక ఓట్ బ్యాంకుగా వాడుకుంటున్నారు ముందు నుంచి కూడా. మరీ ముఖ్యంగా తెలుగు ఈయన చంద్రబాబు నాయుడు గారి పాలనలో అంతకుముందు 2 టర్మ్స్ కానివ్వండి ఇప్పుడు కానీ వారు తమ రాజకీయ ప్రావీణ్యం తగ్గినప్పుడు ముస్లిం కార్డును ఉపయోగిస్తారు, మైనారిటీ కార్డును ఉపయోగిస్తారు. 1994 అంతా బాగుంది, ముస్లింల సహకారం కోరారు. 1994 పవర్లోకి వచ్చారు. 1999 ఇంకెందుకో ఆయనకు అర్థమైంది, బీజేపీ సపోర్ట్ అలయన్స్ లేకపోతే మేము ఓడిపోతాము అని అనుకున్నప్పుడు బీజేపీతో అలయన్స్లో పోయారు. ఇప్పుడు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏమని, 2002 అక్కడ గోద్రా మారణ హోమం జరిగింది, ఊచకోత కోశారు ఆయన. అప్పుడు గోద్రా మారణ హోమం తర్వాత నేను అప్పుడు ప్రతిఘటించాను, ఎదురు తిరిగాను, మోడీకి అగెన్స్ట్గా నేను మాట్లాడాను. దానివల్ల ఆయన నా మీద కక్ష పెట్టుకున్నాడు, కక్ష సాధింపు చర్యలు ఇప్పుడు చేస్తున్నాడని ఏదో మొన్న చెప్పినట్టు. అదే నిజమైతే మీరు, మేము అడుగుతున్నాం, అదే నిజమై ఉంటే మీరు అప్పుడే అలయన్స్ నుంచి వాకౌట్ చేయాల్సింది. ముఖ్యమంత్రి బాల సురక్ష వాహనాలను జిల్లా కలెక్టర్ కోన సిద్ధార్థ్ సోమవారం ప్రారంభించారు. జిల్లాకు 38 వాహనాలు మంజూరు కాగా తొలి విడతగా 19 వచ్చాయి. అప్పుడే పుట్టిన పసికందు మొదలుకొని 18 వయసు ఉన్నవారికి వచ్చే వివిధ రకాల జబ్బులకు అన్ని రకాల ఉచిత వైద్య సేవలను ఈ వాహనంలో అందజేస్తారని వివరించారు. రాజా 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 రా
టీమ్లో నలుగురు రండి, డాక్టర్స్ ఇద్దరు, ఏఎన్ఎంస్ ఇద్దరు, ఎట్లా చేస్తారు ఏంటి అండ్ డెవలప్మెంటల్ డిలేస్ ఉంటాయి, సో మైల్ స్టోన్స్ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా అండ్ ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే ఇంటర్వెన్షన్ సెంటర్స్ రిఫర్ చేయడం, సో ఎనీ డిసీజెస్ స్కిన్ డిసీజెస్ కానీ ఇప్పుడు మనకి 6 లక్షల పిల్లల్ని ఇప్పుడు ఎన్ని రోజుల్లో కవర్ చేయాలి? ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ గుంటూరులో ఉంది కదా సార్, అక్కడికి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ డైలీ. ఆ పిల్లలందరినీ రెగ్యులర్ ఏఎన్ఎంస్ వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ వీళ్ళు ఉంటారు కదా సార్, ఇంకా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చూపించాల్సి వస్తుంది సార్. మనం చేయగలిగింది చేస్తాం సార్, లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవలు, కన్యాగల హార్ట్ డిజీజెస్ అట్లాంటివి, ఇంకేమన్నా అర్లీగా డిటెక్ట్ చేయగలి అవన్నీ కూడా అర్లీగా డిటెక్ట్ చేసి మనం చేస్తాం. మంచిది, వెరీ గుడ్. ముఖ్యమంత్రి బాల సురక్ష. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు ఎన్నో అపకారాలు చేశారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ అన్నారు. స్వామివారి నిజపాద సేవ చేస్తూ దేశంలో ఉన్న విఏసీ సేవలో తరించిపోయారని విమర్శించారు. తమ దగ్గర ఆధారాలతో సహా అన్నీ ఉన్నాయని అన్నారు. నిజపాద సేవ చేసే ప్రధాన అర్చకులు స్వామివారి సేవకే పరిమితం కావాలని, మానవ మాతృలెవరికీ సేవ చేయడానికి ఆయన ఆగమశాస్త్ర నియమాలకు విరుద్ధమని అన్నారు. రమణ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన అర్చకుడుగా ఎన్నో అపచారాలు చేశారు. స్వామివారి నిజపాద సేవ చేస్తూ ఆయన విఐపి, దేశంలో ఉన్న విఐపి సేవలో తరించిపోయారు. దానికి ఆధారాలతో సహా మా దగ్గర అన్నీ ఉన్నాయి. మరి ఒక నిజపాద స్వామి సేవ చేసే ఒక ప్రధాన అర్చకుడు, దానికి సంబంధించి ఆయన స్వామివారి సేవకే పరిమితం అవ్వాలి కానీ మానవ మాతృలు ఎవరికి సేవ చేయడానికి ఆయన ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధం. కానీ ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఆయన విఐపి సేవలో తరించిపోయారు. ఆయన ప్రధాన అర్చకుడిగా చేస్తున్న సమయంలో విఐపికి టీటీడీ పేరుతో లెటర్లు రాశారు. అయ్యా, మీ ఇంట్లో వచ్చి మేము యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేస్తాము, మీరు టీటీడీ తరఫున మేము వచ్చి మేము చేస్తాము అని చెప్పి ఉత్తరాలు రాయటం అనేది ఆగమ శాస్త్ర నియమాలకి విరుద్ధం, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నియమావళికి విరుద్ధం. ఇలా ఆయన మహారాష్ట్రలోని నాందేడు పట్టణంలో ఒక విఐపి ఇంట్లో 4 రోజుల పాటు హోమాలు నిర్వహించడం జరిగింది. హోమం చేసినందుకు గాను వెంకటేశ్వర స్వామి వారికి 33 వెండి బిందెలు అవసరం అభిషేకాలకు అని చెప్పి, మరి ఆ విఐపి దగ్గర 33 వెండి బిందెలు తీసుకోవటం జరిగింది. ఆ వెండి బిందెలు స్వామివారికి చెందినయా లేదా అని ఆ విఐపి వచ్చి టీటీడీలో విచారణ చేస్తే అక్కడ రమణ దీక్షితులు గారి గుట్టు బయటపడింది. ఆ 33 వెండి బిందెలు ఆయన ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లో వాడుకోవటం జరుగుతుంది. అట్లానే ఆయన హైదరాబాదులో ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. స్వామివారి పేరు చెప్పి స్వామివారి కానుకల విఐపీల దగ్గర తీసుకొని కానుకలతో ఒక గెస్ట్ హౌస్, ప్రైవేట్ గెస్ట్ హౌస్ కట్టుకొని హిందూజా గ్రూప్లోని ఆర్వీఆర్ చౌదరికి అద్దెకి ఇవ్వటం, హిందూజా గ్రూపు ఈరోజు కూడా రమణ దీక్షితులు గారికి నెల నెల అద్దె చెల్లించటం జరుగుతుంది.
ముస్లింలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఆవాజ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు ముస్లిం నాయకులు మాట్లాడారు. గత నెల గుంటూరు నగరంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గర ముస్లిం బాలికపై లైంగిక దాడి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని, అయితే ఆ రోజు ఆ ఘటనకు సంబంధించిన జరిగిన ఘటనలు యాదృచ్ఛికంగా జరిగినవే కాని ఉద్దేశపూర్వకంగా జరిగినవి కావని అన్నారు. వారికి వచ్చారు. ముందుగా గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ నగరంలో పోలీస్ స్టేషన్ దగ్గర ముస్లిం బాలికని అత్యాచారానికి గురైందనేటువంటి అంశంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఉద్రిక్తత ఏర్పడటం సహజమైనటువంటి విషయం. కానీ ఆ రోజున ఆ సంఘటనకు సంబంధించి యాదృచ్ఛికంగా జరిగింది తప్పితే అది ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన మాత్రం కాదు. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసులు అనేక మందిని అరెస్టు చేసి కేసులు పెట్టారు. ఇప్పటికీ 8 మంది అరెస్ట్ అయినటువంటి వాళ్ళు గత 35 రోజులుగా 30 జైల్లోనే ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి బెయిల్ కూడా ఇవ్వలేదు. మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇది దాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఇది దారుణమైనటువంటి విషయం. ఇవాళ దేశవ్యాప్తంగా మహారాష్ట్రంలో అనేక చోట్ల అత్యాచార సంఘటనలు జరిగింది. ఇది జరిగినప్పుడు కొంతమేరకు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి మనం చూస్తాం. ఉదాహరణకు దాచేపల్లిలో బాలిక మీద సంఘటన జరగగానే అక్కడ రోడ్ రోకు అంటే ట్రాఫిక్ని ఆపివేయటం అనేది జరిగింది. అలాగే ఇక్కడ జరిగింది తప్పితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. కాబట్టి ఈ పేరుతో మరి పాత గుంటూరులో ఉన్నటువంటి అమాయకులైనటువంటి ముస్లింలు వేధించడం, దీని ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూడటం కారణమైనటువంటి విషయం. అందువల్ల ఈరోజు ఈ రౌండ్ టేబుల్ ద్వారా ఆవాస్ ద్వారా కండక్ట్ చేస్తున్నాం. ముస్లిం 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని వెంటనే విడిపించాలని చెప్పి బాధితుల్ని రాజకీయ కుట్ర చేయకుండా దీన్ని ఒక యాదృచ్ఛిక సంఘటనగానే పరిగణించాలని చెప్పి మేము భావిస్తున్నాం. అదే సందర్భంలో ఇలాంటి కేసులు ముందు కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో అత్యాచారంలో ప్రథమ స్థానంలో ఉంది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో సహజంగా మైనారిటీలైనటువంటి వాళ్ళకి వెళ్తులు వాళ్ళకి ఇలాంటి అభ్రతాభావం లోన్ కావడం, భావోద్యోగాలకు లోన్ కావడం అనేది సహజం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము ఎవరైతే దోషులుగా భావిస్తున్నారో ఎటువంటి రాజకీయాలకి బలపడకుండా వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఆవాస్ తరఫున మేము డిమాండ్ చేస్తాము. సాక్షర్ భారత్ నుండి తొలగించిన ఎంసీఓ, వీసీఓ, డీసీఓలను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ వయోజన విద్యాశాఖ ఒప్పంద ఉద్యోగుల సంఘం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఒప్పంద ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావు మాట్లాడారు. బాబు వస్తే జాబు వస్తుందని గతంలో అన్నారని, బాబు అధికారంలోకి వస్తే తమకు ఏదైనా మేలు జరుగుతుందని భావించి మద్దతునిచ్చామని, అయితే ఉన్న పలంగా మెమో 600 ఇచ్చి తమను విధుల్లో నుండి తొలగిస్తున్నట్లు చెప్పడం జరిగిందని అన్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తర్వాత హోంగార్డులకు కానివ్వండి, నాయ బ్రాహ్మణులకు కానివ్వండి, తర్వాత అంగన్వాడీలకు కానివ్వండి, ఆశా వర్కర్లు అందరికీ కూడా అడగకుండా వివరాలు ఇస్తూ ఉన్నానండి. మరి మేము చేసినటువంటి పాపం ఏందో, మా యొక్క ప్రోగ్రాంలో దాదాపు 100 మంది పైగా మహిళలు ఉన్నారండి. అందరు కూడా ఇళ్లలో పనులు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళే. మరి మా మహిళల పట్ల మరి మహిళా సాధికారత నేను ఇంటికి పెద్దనేని, మేము మహిళలకి అనుకూలంగా ఉంటానని అంటాడు. కానీ ఇంతమంది మహిళలని ఒక్కసారిగా కుటుంబాలు పట్టుకొట్టాడండి. కాబట్టి ఈ జీవోని రద్దు చేస్తా మమ్మల్ని ఉన్న యథావిధిగా కొనసాగించాలని, లేదంటే వచ్చేటువంటి కొత్త ప్రోగ్రాంలో మరలా ఉన్న కోఆర్డినేటర్లు అందరినీ కూడా, గ్రామ కోఆర్డినేటర్లని, మండల కోఆర్డినేటర్లు అందరినీ కూడా కనీస వేతనాలు ఇచ్చి కొనసాగించాలని, వీలు కాని పక్షంలో ఈ యొక్క ఒప్పంద ఉద్యోగాల్లో
జరుగుతూ ఉందండి. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సర్వశిక్ష అభియాన్ కానివ్వండి, పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లలో చాలా వాటిలలో ఇస్తూ ఉన్నారు. కనీసం అటువంటి వాటిలలోనైనా అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా అందరూ కూడా 8 సంవత్సరాలు పనిచేస్తూ ఉండటం వల్ల వయసు 40 సంవత్సరాలు దాటిపోయినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి మేము చేసినటువంటి సేవకి మాకు గౌరవ వేతనాలని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మమ్మల్ని సొసైటీలో గౌరవంగా బతకమన్నారు కాబట్టి మమ్మల్ని 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ఏజ్ని కొంచెం వయసుని పెంచుతా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలలో మాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి వాటిలలో మాకు కొంత కోటా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా మేము అందరం కూడా వేడుకుంటాము. మున్సిపల్ పీఈటీలకు పదోన్నతుల్లో జాప్యంకు నిరసనగా పీఈటీఓలు గోరంట్లలోని డిఎంఏ ఆఫీసును సోమవారం ముట్టడించారు. వ్యాయామ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. చల్లా అనురాధని అడ్డుకొని నినాదాలు చేశారు. కొంతమందిని షెడ్యూల్లో దాదాపుగా 1 మంత్ షెడ్యూల్ ప్రకటించి మరి కాలయాపన చేసినారు. మరి గతంలో మేము మంత్రి నారాయణ గారిని, ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి గారిని, ఎమ్మెల్సీ రామకృష్ణ గారిని అందరు కలిసి మరి మంత్రి నారాయణ గారిని కోరినప్పుడు మంత్రి గారు వ్యాయామ పద్యాలకు ఎలాంటి దీంట్లో సంబంధం లేదు కాబట్టి వ్యాయామ పద్యాలకు ప్రత్యేకంగా వాళ్ళకు పదనంతులు చేపట్టాయని చెప్తే కూడా మరి అలాంటి మేమో జారీ చేస్తే కూడా 1/6/2018 మరి మేమో జారీ చేశారు గవర్నమెంట్ వారు. ఆ రోజున కూడా మరి డిఎంఏ గారిని మేము కలిసినప్పుడు మాకు జియో కావాలని ప్రత్యేకంగా చేశారు. మరి జియోలు ప్రతిసారి ఇవ్వరు, ఓన్లీ జియోలకు మెమోలు మాత్రమే అనుబంధంగా ఇస్తారు కాబట్టి మరి మా యొక్క డిఎంఏ గారు మొండి వైఖరితో ఈరోజు మా పదోన్నతులు లేకుండా మరి డిఎంఏ గారు అడ్డుకున్నారు కాబట్టి వారి నిరసనగా మేము ఈరోజు మరి ముట్టడి కార్యక్రమం చేపట్టాం. కర్నూలు రాష్ట్రంలోని మున్సిపల్ వ్యాయామపాధ్యాయులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి విజయవంతం చేస్తున్నారు. మాకు మరి జే సెక్షన్ సూపరింటెండెంట్ గారు కూడా మాకు ఆ యొక్క ఇవ్వడంలో కూడా కాలయాపన చేస్తున్నారు. వీరంత కాలయాపనం వలన దాదాపుగా మేము 50 మంది వ్యాయామపాధ్యాయులము. మేమందరం కూడా ఆర్థికంగా మేము నష్టపోయి మరి ఈరోజు మేము ఎంతోమంది రిటైర్ అయిపోయినాం కాబట్టి ఈ యొక్క మాకు న్యాయమైన డిమాండ్లను మాకు పరిష్కరించిన వరకు మేము ఈ యొక్క మేము దీన్ని సమ్మెను విరమించము కాబట్టి ఈ యొక్క వ్యాయామపాధ్యాయులు అందరం కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ మాకు ఆ రోజు నుంచి ఇరవై వరకు కూడా 14 షెడ్యూల్ విడుదల చేయలేదు. డిఎంఏ గారు కేవలం కాలయాపంలో క్రీడా పరికరాలను రకరకాలుగా తీసుకున్నారు. ఆర్థికంగా మా వాళ్ళు కాకపోతే ఇట్లా మీరు వేన్ అనేది బ్లాక్ చేయండి. మీరు ఏదన్నా నిరసనగా ఏమంటారు? గాంధీ గారు ఎట్లయితే చేసుకున్నారో మీరు చేసుకున్న మాకు ఎటువంటి అర్థం సార్? మేము గాంధీ గారికి చేసినాము, నెహ్రూ గారికి చేసినాము, అందరికి చేసినాము సార్. మా వాళ్ళు 50 మంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 30న
దళిత తెలుగు తేజం తెలుగుదేశం ముగింపు కార్యక్రమం. 27,000 కోట్ల ఎస్సీ ఎస్టీలకు సప్లా నిధుల కింద ఖర్చు చేయడం జరిగిందన్న మంత్రి నక్కా ఆనంద్ బాబు. వివిధ రకాల జబ్బులకు అన్ని రకాల ఉచిత వైద్య సేవలు. ముఖ్యమంత్రి బాల సురక్ష వాహనాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోన శశిధర్. ఆవాజ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనలో ముస్లింలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని పలువురి డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.